ఆద్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి సోదరి సోదరిమణులకు క్రీస్తు పేరిట మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ఈరోజు అసలు దేవుడు ఎందుకు వచ్చాడండి ఈ లోకంలోనికి? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, దొంగ దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను వచ్చినది జీవం ఇవ్వడానికి, సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చానంట. అంటే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? జీవం ఇవ్వడానికి. అది ఎలా ఇవ్వడానికి? సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చాను అంటాడు. రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటే ఏమంటాడు? విశ్వాసము వలన అంతకంతకు ఏమి కలగాలంటండి? విశ్వాసము కలగాలి అంటాడు. విశ్వాసము అంతకంతకు అభివృద్ధి పొందాలి అనేది ఇంకొకటి ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం, ఎవరైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, ఎందుకైనా నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగును. విశ్వాసము వలన ఏం కలగాలండి? అంతకంతకు విశ్వాసము కలగాలి. కానీ అసలు విశ్వాసము అంతకంతకు పెరగాలి అంటే ఎలా పెరుగుతుంది? ఆయన ఒకటే అంటున్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? నాలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అంటాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను.
క్రీస్తులో ఏముందంటే జీవం ఉందంట. ఆ జీవము మనకు వెలుగై ఉండునట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. వెలుగులో నడుచువాడు తుట్టుపడడు కానీ చీకటిలో నడుచువాడు తుట్టుపడతాడు అంటాడు. అంటే క్రైస్తవుడు అసలు తుట్టుపడటానికి వీలుందా? వీలు లేదు. కానీ మనం క్రైస్తవులను చూస్తుంటే అందరూ కూడా తుట్టుపాటు పడుతూనే ఉన్నారు. అంటే ఏమి లేదు? వెలుగు లేదు. వెలుగు లేదంటే ఏమి లేదు? జీవము లేదు. అసలు జీవం ఎందులో ఉంది? ఈరోజు చూసుకుందాం. ఈరోజు అసలు జీవం ఎందులో ఉందో చూసుకుందాం. సామెత గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గలవాడు పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రము సంపాదించుకును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గోడవాక్యములను జనులు గ్రహించుదురు. సామెత గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. నా ఆజ్ఞను నీవు మనసును ఉంచుకొని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీవు బ్రతుకుదువు అంటే ఇప్పుడు జీవం ఎందులో ఉంది? ఉపదేశమును కాపాడుకొనుటలో జీవం ఉంది. ఎందులో ఉందండి? ఉపదేశమును కాపాడుకుంటలో. ఉపదేశం ఎటువంటిదంట? 5:1 అన్న సామెతలు 5:1. నా కుమారుడా, అది ఉపదేశం ఎటువంటిదంటే జ్ఞాన ఉపదేశం అంట. ఉపదేశములో కూడా ఏముండాలని కోరుకుంటున్నాడు ఆయన? జ్ఞానము గల ఉపదేశము. అంటే ఉపదేశం నీ వింటున్నావు అంటే నీకేం కలగాలి? జ్ఞానము కలగాలి. అదేవిధంగా సామెత గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే ఏమంటున్నాడు? యవ్వనులకు తెలివి కలగజేయుటకు, భావసూచక విషయములను గ్రహించుటకు ఏమిస్తుందంటమా? తెలివినిచ్చు ఉపదేశము అంటాడు. అవునా కాదా సార్? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు అంటే ఉపదేశం వస్తుచున్నది. అంటే ఉపదేశంలో నుంచి నీకు ఏం రావాలి? జ్ఞానము, తెలివి, వివేకము అంటున్నాడు. తెలివి అంటే ఏం లేదండి, ఏది మంచి చెడు అనేది తెలుసుకోవడమే తెలివి. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడమే తెలివి. దాని గురించి ఇప్పుడు మనది కాదు, కానీ జీవము ఎందులో ఉన్నది అనేది మన అంశం ఈరోజు. ఏంటిది? జీవము ఎందులో ఉంది. ఇప్పుడు జీవం ఎందులో ఉంది అంటున్నాడు? ఉపదేశము వలన ఏమొస్తుంది నీకు? జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానమును నీవు కాపాడుకొని ఎడల నీవేం చేస్తావు? బ్రతుకుదువు. అంటే ఉపదేశంని ఏం చేసుకోవాలంటే కన్ను పాపను కాపాడుకోనట్లు ఉపదేశాన్ని ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలంటాడు. ఇంకొక చోట ఏంటంటే గట్టిగా పట్టుకొను అంటాడు. నా మాటలను నీ హృదయం గట్టిగా పట్టుకొననిమ్ము అంటాడు. మత్తయి సువార్తలో చూసుకుంటే Romans 1:18-22 చూడన్న. వారి అవివేక హృదయము అంధకారమయమేను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై. తర్వాత అది వారు అక్షయుడకు దేవుని మహిమను ఏం చేస్తున్నారన్నా? పక్షుల యొక్క, చతుష్పద జంతువుల యొక్క మహిమా స్వరూపముగా మార్చిరి. పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఓకే అన్న, ఇక్కడ ఏమంటున్నాడు? ఇది చేయడం వలన ఏమైందన్న? దురాశలు పెంపొందుతున్నాయి. ఏం చెందుతున్నాయి? హృదయంలోని దురాశలు ఏమవుతున్నాయన్నా? శక్తిని పొందుకుంటున్నాయి. శక్తిని కానీ అక్షయుడకు దేవుని మహిమను, మహిమను అక్షయముగానే వెతికితే ఏం చేయమంటున్నాడు? దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Romans 1:21 మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు ఎందు ఏమైనా వ్యర్థులైరి. అంటే ఏమొచ్చేసినాయి? వాదములు వచ్చేసినాయి. దాని గురించి కాదు, కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి దేవునిగా స్తుతించి ఆరాధించుటలో జ్ఞానము ఉన్నది. ఏముందన్న? మనము దేవుణ్ణి, మన దేవుణ్ణి దేవునిగా ఆయనను స్తుతించుట ద్వారా మనం ఏం చేయుచున్నాము? ఆయన నామమును ఆశీర్వదించుచున్నాము. ఎప్పుడైతే మనము ఆయన నామమును ఆశీర్వదించి వారం అవుతున్నామో మనలో మనము జీవము గల వారం అవుతున్నాము. జ్ఞానమునకు ఎవరైనా మూలము? యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. ఎవరండి? యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే దేనికి మూలం అంటే జ్ఞానమునకు
మూలము. అంటే ఏంటి? ఎప్పుడైతే మనము దేవుణ్ణి దేవునిగా స్తుతించి ఆయనను మహిమపరుస్తున్నామో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామో, మనల్మోకు జ్ఞానం, మనం ఎవరమండి? జ్ఞానులము. జ్ఞానములో జీవము అంతర్లీనముగా దాగి ఉన్నది. ఏం దాగి ఉందండి? అంతర్లీనముగా జీవము దాగి ఉంది. అంటే ఎప్పుడైతే నీవు నీ దేవుని స్తుతించుచున్నావో నీలో ఏం వస్తుంది? జీవాన్ని పొందుకుంటున్నావు. ఎప్పుడైతే నీలో జీవం ఉంటుందో అది ఇతరులకు ఏం జరుగుతుందండి? వెలుగుగా ఉంటుంది. అది ఇతరులకు వెలుగుగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే, అన్యజనులకు వెలుగుగా దేవుడు మనలను పెట్టాడండి, అన్యజనులకు న్యాయము కనపరచుటకు దేవుడు మనలను పెట్టాడు అని ఉంటది. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏమై ఉన్నాడన్న? అన్యజనులకు వెలుగుగా ఉన్నాడు. అంటే నేను ఎవడిని? అంటే నా దేవుడు నా పట్ల ఏం ప్రకారంగా ప్రణాళిక కలిగి ఉన్నాడు? నేను అన్యజనులకు ఏమవ్వాలనో వెలుగై ఉండాలి. వెలుగై ఉండాలి అంటే నాలో ఏముండాలన్నా? జీవము కలిగి ఉండాలి. జీవం ఎందులో ఉందని చూసినాము? జ్ఞానంలో ఉందని చూసినాము. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞానముతో నిండుకొని ఉండాలి అనేది క్రీస్తు సంకల్పమై ఉన్నది. ఏం సంకల్పమ్మా? క్రీస్తు సంకల్పమై ఉన్నది జ్ఞానము. అందుకనే అంటాడు రోమా 19, ఎందుకనగా దేవుని గురించి తెలియసక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వమును, దేవత్వమును, జగత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి. అంటే ఇప్పుడు మనకు జీవము ఎందులో ఉందంటండి? దైవత్వములోను నిత్య శక్తిలోను జీవం అనేది ఇమిడి ఉంది. అది మనకు మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఏం చేయాలంటే ఆలోచించుట వలన ఏం తేటపడుచున్నవి? దేవుని యొక్క అదృశ్య లక్షణం అనగా ఆయన యొక్క నిత్యశక్తియు దైవత్వమును మనకి ఏం చేయుచున్నవి? తేటపడుచున్నవి. తేటపడుచున్నవి అంటే అసలు దేవుడిలో నిత్యశక్తి అనేది ఎక్కడ ఉంది? దైవత్వము యొక్క మూలము ఎక్కడ ఉంది? అంటే ఏంటి? దేవుని గూర్చిన జ్ఞానము మనకు కలుగుతుంది. ఎప్పుడు? జగదుత్పత్తి మొదలుకుని సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన మనలో ఏమొస్తుంది? జీవమును స్వతంత్రించుకున్నాయి. మనం ఏం చేసి స్వతంత్రించుకుంటున్నాం? జీవమును స్వతంత్రించుకుంటున్నాం. అంటే దేవుని గురించిన జ్ఞానం వస్తుంది. దేవుని గురించిన జ్ఞానం వస్తుంటే దానితోపాటు బోనస్గా మనకేం వస్తుంది? జీవం అనేది వస్తుంది. ఎప్పుడైతే అంటే మనం ఎప్పుడైతే జీవమును స్వతంత్రించుకుంటున్నామో ఆ జీవము మన యొక్క మన గిన్నె నిండి పొరలాలి. ఏదో పొందుకుంటే జీవాన్ని పొందుకుంటున్నామని కాదు, కానీ ఆ జీవము ఎప్పుడైతే మన హృదయముల్లో నింపబడి నిండి పొంగి పొర్లుతుందో, పొంగి పొర్లుతున్నది వేరే వాళ్ళకి. అంటే అది ఏమవాలి? ముందు మన గిన్నె నిండాలి జీవంతో. మన గిన్నె నిండినప్పుడే అది పొర్లి పారుతుంది. పొర్లి పారినప్పుడు వేరొకరు దానిలో పాలు పొందుకుంటారు. అక్కడ క్రీస్తు ఏమని చెప్తున్నాడు? ఆయన నాలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. అంటే ఏం చెప్తున్నాడు క్రీస్తు దన్న గురించి? తాను నా హృదయము జ్ఞానముతో నిండి పొర్లుచున్నది. నా హృదయం అంటే నేనేమైనాను? జ్ఞానము మై ఉన్నాను. 1 కొరింథీయులు 1:31 అంటే ఇక్కడ ఏంటి? క్రీస్తు మనకు జ్ఞానమునకు ఆధారం. ఎవరని చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తే మనకు ఆధారము. ఎలాగ జ్ఞానమునకు ఆధారము? నేనే. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడని సామెతల్లో ఉంటుంది. యెహోవాయే జ్ఞానము ఇచ్చువాడు. అంటే జ్ఞానమునకు మూలం ఎవరు? క్రీస్తే. ఎప్పుడు ఆ జ్ఞానము క్రీస్తుని గుర్చినప్పుడు ఆ జ్ఞానం మనకు ఎలా వస్తుందంటే ఉపదేశము ద్వారా వస్తుంది. ఎలా వస్తుందండి? ఉపదేశం ద్వారా. ఇంకొక చోట ఏంటంటే సామెతల్లో ఏమంటాడంటే, నా ఆజ్ఞలను నీ యొద్ద భద్రపరుచుకో అంటాడు. అప్పుడు అవి ఏమవుతాయంటే నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగజేస్తాయి అంటాడు.
సర్వశరీరకు ఏం చేస్తాయండి అంటే ఇప్పుడు జీవం ఎలా ఉంటుంది ఉపదేశం ద్వారా ఉపదేశ రూపంలో మనకు వస్తుంది ఎప్పుడైతే ఆ ఉపదేశాన్ని కాపాడుకుంటామో మనం ఏం చేసుకుంటున్నామో మనకు మనము ఆరోగ్యంను కలగజేసుకుంటున్నాము మనకు మనకు మనం ఏం చేసుకుంటున్నాం ఆరోగ్యం కలగజేసుకుంటున్నాము అంటే నాలో జీవం ఉందని క్రీస్తు చెప్తున్నాడు అంటే క్రీస్తు ఏమని చెప్తున్నాడు తనకు తాను నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడను అని ఇంకో రకంగా చెప్తున్నాడు నేనెవర్ని సంపూర్ణ ఆరోగ్యం కలవాడను నేను ఇతరులకు వెలుగైననంటే ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం కలవాడు ఏం చేస్తాడు ఇతరులను బాగుపరుస్తాడు అంటే ఇప్పుడు నేనేమవ్వాలి క్రీస్తు దగ్గరికి నేను ఎందుకు రావాలి లేకపోతే సంఘానికి నేను ఎందుకు వెళ్ళాలి అంటే నేను ఎందుకుని నన్ను నేను బలపరుచుకోవడానికి నాకు నేను ఆరోగ్యంను కలగజేసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి సంఘానికి వెళ్ళబద్ధుడనై లేకపోతే రాబద్ధుడనై ఉన్నాను సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం జ్ఞానము ఏం చేస్తుందండి మొదటి వచనం చూస్తే ఏమంటుంది 8 జ్ఞానమును గుర్చండి ఉంటుంది ఒక యారన్న అది నేను అంటే ఇక్కడ ఎవరండి జ్ఞానము శ్రేష్టమైన సంగతులను ఏం చేస్తుందండి తెలియపరుస్తుందట అంటే అంటే ఇప్పుడు జీవమును లేకపోతే నాకు జ్ఞానం ఎందుకు అవసరము శ్రేష్ట అంటే ఈ లోకములో శ్రేష్టమైన సంగతులను తెలుసుకున్నట్లుగా నాకేం కావాలి జ్ఞానము కావాలి అలాగే సామెత ఇంకో అక్కడ ఏమంటాడన్నా నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా మాటలు నా హృదయము యథార్థమైన మాటలు లేకపోతే నా నోరు యథార్థమైన మాటలు పలుకును అంటే ఎప్పుడైతే నీ హృదయము జ్ఞానముతో నిండి ఉంటుందో నీ నోరు ఏం మాట్లాడుతున్నా యథార్థమైన మాటలు అంటాడు కిందకు వస్తే సత్యపు మాటలు అంటాడు అవునా కదా అంటే ఇప్పుడు సత్యం ఎలా ఉంది క్రీస్తు నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము అని సెలవిస్తున్నాడు క్రీస్తు ఎలా సత్యమై ఉన్నాడు ఎప్పుడైతే ఎవరి హృదయం అయితే జ్ఞానముతో నిండి ఉంటుందో వారి నోటి నుండి వచ్చు పలుకులు లేకపోతే మాటలు సత్యములై ఉన్నవి అంటే నేనే సత్యము అని క్రీస్తు చెబుతున్నాడు అంటే నాయన ఏమైనా తన్ను గురించి తాను ఏం చెప్తున్నాడు నా హృదయము జ్ఞానముతో నిండి ఉన్నది అని సెలవిస్తున్నాడు ఇంకొక రకంగా చూడాలంటే సామెత గ్రంథం 7:2 ప్రకారం చూసుకుంటే నేను నా తండ్రి యొక్క ఉపదేశములను కాపాడుకొనుచున్నాను కాబట్టి నేను జ్ఞానము గలవాడను జ్ఞానములో నుండి జీవము కలుగుతుంది కాబట్టి ఆయన నేనే జీవము నేనే సత్యము నేనే మార్గము చూస్తాను అంటే మూలమేంటిది జ్ఞానమునే జ్ఞానమే మూలము సత్యం నకును జీవం నకును మూలం ఏమైనది జ్ఞానము మూలమైనది కాబట్టి మనము జ్ఞానము పొందుకోవాలని క్రీస్తు కోరుతున్నాడు ఎందుకని అక్కడ చూసుకుంటే ఆది కాండము 3వ అధ్యాయంలో చూసుకుంటే అవ్వ ఈ లోకంలో ఉన్నవాడి యొక్క మాటలు విని మోసపోయింది ఎందుకు మోసపోయింది అంటే జ్ఞానము లేక ఏ జ్ఞానం లేక నేను దేవుని యొక్క స్వరూపంలోనూ ఆయన పోలికలోనూ చేయబడ్డాను నాకు దేవదూతల యొక్క స్వరూపము నాకు అవసరం లేదు అనే జ్ఞానము లేక అవ మోసపోయింది మనము మోసపోకుండా ఉండడానికి లేకపోతే మనము పడిపోయిన స్థితిలో నుండి పడిపోయిన స్థితిలోనికి దాటినట్లుగా మనకేం కావాలండి జ్ఞానము కావాలి ఇంకా చూసుకుంటే జ్ఞానం ఎందుకు కావాలంటండి అదే 4:13 ఉపదేశమును విడిచిపెట్టక అది అంటే ఇప్పుడు సంఘానికి ఎందుకు రావాలండి సంఘంలో ఏముందంటున్నాడు జీవం ఉందంట అది ఏ రూపంలో ఉందంట ఉపదేశం రూపంలో ఉంది దాన్ని ఏం చేయాలంట విడిచిపెట్టక దాన్ని కలిగి ఉండుము అంటే దాన్ని పొందుకొని ఉండుము అంటే ఏం చేయమంటున్నాడు ఉపదేశం వచ్చిచున్నది కానీ ఆ ఉపదేశంను ఏం చేయాలంటే క్రియారూపకంగా మలుచుకోవాలి క్రియారూపం అంటే ఉపదేశానికి ఏమి ఇవ్వాలి క్రియారూపము ఇవ్వాలి ఉపదేశమునకు మనము క్రియారూపము ఇవ్వకపోయిన ఎడలా అంటే దాన్ని అవలంబింపకపోయిన ఎడలా అది ఒంటిగా ఉండి మరణిస్తుంది ఏ విధముగా అయితే క్రియలు లేని విశ్వాసము ఒంటిగా ఉండి మృతి చెందుతుందో అలాగే ఉపదేశమునకు కూడా క్రియారూపకము చేయకపోతే ఉపదేశము కూడా ఒంటిగా ఉండి మరణిస్తుంది అలా కాకుండా మనము దానికి ఎప్పుడైతే మనకు దొచ్చినటువంటి ఉపదేశమునకు క్రియారూపకము ఇస్తాము అంటే ఉపదేశమును అవలంబించి మన జీవితాల్లోనికి అనువదించుకుంటామో ఉపదేశాన్ని అప్పుడు మనకు ఆ ఉపదేశము వలన జీవము కలుగుతుంది అంటున్నాడు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం అన్న
తెలివి అంటే ఎప్పుడు కాపరి నోట నుండి మన ఈ ఉపదేశం వస్తుందన్నదండి ఏమొస్తుందన్న తెలివియు వివేచనయు గల మాటలు ఆయన యుద్ధ నుండి వచ్చుచున్నవి ఏమొస్తున్నాయినా తెలివియు వివేచనయు వివేచన ఎందుకు ముఖ్యమో అంటే జ్ఞానము ఉన్నది కానీ జ్ఞానమును అనుసరింప చేసేది లేకపోతే జ్ఞానమును క్రియారూపకంలోనికి మార్చేది ఏంటిదన్న వివేచన వివేచన లేకపోతే జ్ఞానము ఒంటిదై మృతి చెందుతుంది జ్ఞానమునకు వివేచనను జోడించిన ఎడల ఆ జ్ఞానము ఏమవుతుందన్న ట్రాన్స్ఫార్మ్ అవుతుంది లేదంటే ఇప్పుడు పెట్రోల్ ఉందన్న పెట్రోల్ అది బండిలో పోసిన తర్వాత కూడా అది అది ఏం చేయాలి మండాలి ఒక చోట మండలం లేదనుకోండి మంటను పుట్టించట్లేదనుకోండి అది వ్యర్థ అది ఆ పెట్రోల్ వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నాం మనకి అలాగే జ్ఞానమునకు కూడా వివేచన అంత ప్రాముఖ్యము కలది జ్ఞానమునకు వివేచన చేర్చకపోతే జ్ఞానం ఒంటిదై మృతి చెందు అంటే ఏంటి జ్ఞానమును క్రియారూపకంగా మార్చడానికి మనకి ఏం కావాలి వివేచన కావాలి అందుకని అంటాడు యశా గ్రంథంలో జ్ఞాన వివేచనలకు మూలమ్మకు ఆత్మ అంటాడు జ్ఞాన వివేచన వాటి రెండింటిని దేవుడు విడదీయలేదు ఏ విధంగా అయితే రైలు రెండు పట్టాల మీద సమాధ నడుస్తుందో అలాగే మన బ్రతుకునే జీవనే బండి కూడా జ్ఞానము వివేచనాన్ని పట్టాల మీద ఏదో నడిస్తేనే సమముగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశంలోను సృష్టించినప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద ఏం చేస్తుందని అల్లాడుచూ ఉన్నది అల్లాడుతూ ఉంది అంటే అక్కడ అక్కడ ఏమి లేదు దేవుని యొక్క ఆత్మ స్టెబిలిటీగా లేదు ఏ విధంగా అయితే ఆటుపోట్లకు గురి అవుతుంది దేవుడు ఏంటిది దేవుని యొక్క ఆత్మ జలములు ఏం చేస్తాయని ఆటుపోట్లకు గురవుతాయి అలాగే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆ జలముల మీద ఉందో ఆ జలముల మీద ఎలా ఉందండి అల్లాడుతూ ఉందంటే ఏంటి ఆటుపోట్లకు దేవుని యొక్క ఆత్మ గురి అవుతూ ఉంది అప్పుడు దేవుడు ఏమని పలుకున్నాడని వెలుగు కలుగును గాక అని పలుకున్నాడు అంటే ఎందుకు పలుకున్నాడు ఎప్పుడైతే వెలుగు కలుగుతుందో ఆయనకు ఏమొస్తుందంటే స్థిరత్వం వస్తుంది అలాగే మన జీవితాలలో ఆటుపోట్లకు గురి కాకుండా మన జీవితాలు స్థిరముగా ఉండాలి అంటే జ్ఞానము మనకు అవసరము జ్ఞానం మనకు అవసరం అంటే ఎందుకు అవసరం ఇప్పుడు జ్ఞానము మన జీవితములు ఆటుపోట్లకు గురి కాకుండా స్థిరత్వమును కలిగి ఉండునట్లుగా మనకు జ్ఞానము అవసరమై ఉన్నది సామెతలు ఎందు అధ్యాయం ఆరు వచ్చిన జ్ఞానము శ్రేష్టమైన సంగతులను తెలియజేస్తుంది తర్వాత నా పెదవులు యథార్థమైన మాటలు పలుకున్న తర్వాత సత్యమైన మాటలు పలుకున్న అది జ్ఞానమును మన హృదయములో మన హృదయమునకు జ్ఞానము కలిగితే నా మన నోటి నుండి వచ్చు మాటలు ఏ మాటలు ఏంటండి సత్యపు మాటలు అంటే ఇప్పుడు జ్ఞానము బుద్ధి తెలివి నీతి అనే పర్యాయ పదాలు జ్ఞానమునకు ముడిపడి ఉన్నాయి మన యొక్క జీవితాలకు నీతి కానీ యథార్థత కానీ సత్యము కానీ మనకు కలగాలి మన నోటి నుండి బయటికి రావాలి అంటే మన హృదయానికి ఏం కావాలండి జ్ఞానము కావాలి అక్కడ చూసుకుంటే ఏంటన్నా 1:31 కొరింథీయుల 1:31లో దేవుడు ఏమై ఉన్నాడంటండి అతిశయించి వాడు నా వలన అతిశయింపవలేను చూడను 1:31 జ్ఞానమును నీతియు విమోచనయు పరిశుద్ధతయు ఆయను అంటే ఇవి నాలుగు కూడా ఒకదానితో ఒకటి ఏమై ఉన్నాయన్నా అనుసంధానింపబడి ఉన్నాయి వేటికవి ప్రత్యేకముగా లేవు ప్రతి ఒక్కటి కూడా అనుసంధానముగా ఉన్నాయి ఈ యొక్క అంటే క్రీస్తు మనకు రక్షణ విమోచన నీతి పరిశుద్ధత అవ్వాలి అంటే మొట్టమొదట మనకేం అవసరము మన హృదయానికి జ్ఞానము అవసరము పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యము అని లేఖనం సెలవిచ్చినది కనుక మనకు పరిశుద్ధత ఆపాదించబడాలి అంటే మొట్టమొదట మనకు జ్ఞానము కలగాలి జ్ఞానములో నుండి నీతి విమోచన పరిశుద్ధత అనేవి బయలువెడుతున్నాయి రెండోది ఆత్మఫలములు మనము ఫలించాలి అంటే మన హృదయానికి మొట్టమొదట అవసరమైనది ఏంటండి జ్ఞానము అవసరము
అంటే ఏంటి, జీ జ్ఞానంలో ఏముంది, జీవం అవసరమైంది. జీవము మన హృదయంలో ఉంటేనే దేవుడు మనకు రక్షణ అయి ఉంటాడు, నీతి అయి ఉంటాడు, విమోచన అయి ఉంటాడు. అంటే ఒకదానికి ఒకటి ఇవి ఏమై ఉన్నాయి, ముడిపడి ఉన్నాయి, దేనికది ప్రత్యేకముగా లేవు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవా, అద్భుత కరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచన కర్త అయినటువంటి దేవా తండ్రి, మీరు చెప్పి ఉన్నారు నాయన, యోహాను సువార్త 10:10 ప్రకారం నేను వచ్చినది జీవం ఇవ్వడానికి, సమృద్ధి గల జీవం ఇవ్వడానికి నువ్వు వచ్చానన్నావు ప్రభా. జీవము, సమృద్ధి గల జీవము ఎందులో ఉన్నదో కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో లేదు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము చూచుకోవడానికి మీరు మాకు కలుగజేసినటువంటి ఈ యొక్క సదుపాయాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, నా దేవా, నా రక్షణదుర్గమ్మ, నా శైలమ, నా కోట అయినటువంటి దేవా, ఎవరెవరైతే ఈ యొక్క మాటలను ప్రముఖ మధ్యాహ్న కాల సమయంలో విని ఉన్నారో వారి అందరికీ ప్రముఖ తండ్రి ప్రభా వెలుగు కలుగును గాక. నీ వాక్యము వెళ్ళడేవుడు చూడనే వెలుగు కలుగు కాక నువ్వు సెలవిచ్చిన రీతిగా పరమతని, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందుల్లో పరమతని తండ్రి ప్రభా నీ బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో వారు ఆ యొక్క బంధకాల నుండి పరమతని తండ్రి ప్రభా విడిపింపబడి నిన్ను మహిమపరిచేటువంటి కృప బిడ్డలకందరికి దయచేసి సకల ఘనతా మహిమా ప్రభావాలు మీరే పొందుకొనమని ఏ సునాలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభుత్వం. ఆమెన్ మరి ఆమెను.